జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఎలా ఎందుకు తుడిచిపెట్టుకుపోతాయో, ఏ జన్మలో అయినా పాపం చేస్తే అది ఎన్ని జన్మలు ఎత్తినా ఎలా వెంటాడుతుందో అందరం తెలుసుకోవాలి, జ్ఞప్తిలో ఉంచుకోవాలి, జాగ్రత్తగా జీవించాలి. కార్తీక మాసం కదా ఇది. ఈ మాసంలో కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు ఈ రోజు వరకు చాలామంది చాలా పూజలు చేసి ఉంటాం. అలాగే వ్రతాలు, నోములు, దానాలు చేసి ఉంటాం. శివకేశవుల దర్శనం చేసి ఉంటాం. దీపాలు వెలిగించడం చాలామంది చేసి ఉంటారు. మేము ఇన్ని దానాలు ధర్మాలు చేశాం, మాకు అడ్డేముంది అని భావించడంలో తప్పులేదు. కానీ అవి ఎంతవరకు మనల్ని భగవంతుని సమీపానికి చేరుస్తాయని ఖచ్చితంగా ఆలోచించాలి. ఇలా ఓ సంఘటన మహాభారతంలో చోటు చేసుకుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వచ్చారు. తన 100 మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉన్నాడు. కృష్ణుడి రాకను గమనించి ధృతరాష్ట్రుడు ఎదురెళ్లి భూవోరును విలపించాడు. ఏడుస్తున్న ధృతరాష్ట్రుణ్ణి కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నించాడు. కానీ కాసేపటికి ధృతరాష్ట్రుడు దుఃఖం కోపంగా మారి కృష్ణుణ్ణి ఇలా అడిగాడు. అన్నీ తెలిసి కూడా మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తు భగవంతుడివైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు 100 పుత్రులను పోగొట్టుకునే స్థితి ఎందుకు కలగజేశావు అని నిలదీశాడు. ధృతరాష్ట్రుడు నిందలన్నీ విన్నాక కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఓ రాజా, ఇదంతా నేను చేసింది కాదు, నేను జరగనిచ్చింది కాదు. ఇది ఇలా జరగడానికి, నీకు పుత్రశోకం కలగడానికి కారణం నువ్వే, నీ కర్మే. కొన్ని జన్మల క్రితం నువ్వు అక్కడ కిరాతకుడివి, అంటే వేటగాడివి. ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకేమీ దొరక్కక ఒక అశోక వృక్షం మీద ఉన్న 2 గువ్వల జంటలు వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయని దయ లేకుండా వాటిని చంపబోగా ఆ 2 పక్షులు నీ బాణాన్ని తప్పించుకుని అక్కడ నుండి దూరంగా పారిపోయి చూస్తున్నాయి. అప్పటికే సహనం నచించిన నువ్వు కోపంతో ఆ గూటిలో ఉన్న 100 గుడ్లను ఆ 2 పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ 100 పిల్లలు విచ్ఛిన్నమవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి. పక్షుల గర్భశోకం దుష్కర్మ. నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుణ్ణి చేసి కర్మబంధం నుంచి విడిపించింది. అవును, నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించకపోయినా నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వేటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అని అన్నాడు. ధృతరాష్ట్రుడు సమాధపడ్డట్టు అనిపించినా కృష్ణుణ్ణి తిరిగి ప్రశ్నించాడు. కర్మ అంత వదలని ముండిదైతే 50 జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు, ముందే నాకెందుకు శిక్ష పడలేదు అని ప్రశ్నించాడు. తిరిగి కృష్ణుడు నవ్వి, ఓ రాజా, 100 మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ 50 జన్మలు నువ్వు ఆ 100 మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. 100లాది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ అంటే దుష్కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని సెలవిచ్చాడు. అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా ఉప్పకూలిపోయాడు. అవునండి, మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకుపోతాయో ఎవరికీ తెలియదు. అందుకోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసిపోవద్దు, అహంకారాన్ని తెచ్చుకోవద్దు, అంతా భగవతేచ్ఛ అంటూ భగవంతుణ్ణి నమ్మి మానవ జీవితంలో ఇతరుల సుఖశాంతులకు ఆటంకాన్ని కలిగించకుండా జాగ్రత్తగా జీవించాలి. కాబట్టి అనుక్షణం మన కర్మల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆధ్యాత్మిక కథ విన్నా, ఏ కథ చూచినా అందులో చివరికి కర్మఫలాన్నే అనుభవిస్తుంటారు. నవ్వులో గాని మాటలో గాని అతి జాగ్రత్త వహించండి. గతాన్ని ఏమి చేయలేకపోయినా ఇప్పటి నుండి జాగ్రత్తగా వ్యవహరించండి. అందుకనే వివేకానందుడు ఇలా అంటాడు, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీ విధికి నువ్వే కర్తవు. కాబట్టి గతాన్ని విస్మరించి వర్తమానంలో జాగ్రత్తగా ఉండి భవిష్యత్తుని ఆనందమయం చేసుకుందుముగాక. భారత మాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం. Thank you.